హలో గాయ్స్, నా పేరు తేజ. నేను కేఎల్గ్లగ్లో ఒక వాలంటీర్ని. సో ఇవాళ నేను మీకు డిస్క్ పార్టీషన్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. సో విండోస్ బటన్ క్లిక్ చేసి క్రియేట్ అండ్ ఫార్మాట్ హార్డ్ డిస్క్ పార్టీషన్స్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ మీకు మీ డిస్క్స్, మీ సిస్టంలో మెమరీ అంతా ఈ డిస్క్స్గా అలాట్ అయ్యింది. సో ఇవన్నీ మీకు ఉన్న డిస్క్స్. సో ఏదైనా డిస్క్ పార్టీషన్ చేయాలంటే ఫస్ట్ దాని మీద రైట్ క్లిక్ చేసి ష్రింక్ వాల్యూమ్, ఈ ష్రింక్ వాల్యూమ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ష్రింక్ చేయడం అనేది చూపిస్తుంది. సో ఇది ఎంత కావాలనేది మీరు ఎలా చేయాలి, ఎంత డిస్క్లో ఎంత మెమరీ పెట్టాలనేది ఇది మీ ఇష్టం. మీరు హాఫ్ చేయాలంటే హాఫ్ చేయొచ్చు, ఫుల్గా ఎంత కావాలంటే ఎంత చేయొచ్చు. సో ష్రింక్ మీద క్లిక్ చేసి ఇదిగో ఈ డేటా అనేది మీకు డిఫాల్ట్గా అనలొకేటెడ్కి వెళ్ళిపోయింది. సో అదే డేటా మీకు మళ్ళీ ఈ డిస్క్లోనే కావాలంటే దాని మీదే మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఎక్స్టెండ్ వాల్యూమ్ కొడితే నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో ఆ డేటా మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఆ ఎక్స్టెండ్ చేసేటప్పుడు కూడా దానిలో కొంత డేటానే కావాలంటే ఆ కొంతవరకే పెట్టవచ్చు. సో అది కూడా సింపుల్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ష్రింక్ ష్రింక్ సో షింక్ అయింది. ఇక్కడ చూడండి ఎక్స్టెండ్ వాల్యూమ్, ఇక్కడ నంబర్స్. సో ఇది ఎంతవరకు ఎక్స్టెండ్ చేయాలనేది ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. నేను మొత్తం ఎక్స్టెండ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఎక్స్టెండ్ అయ్యి వచ్చేసింది. సో ష్రింకింగ్ అంతే ఇక.